ఖలిస్తానీ తీవ్రవాదం దాన్ని పెంచి పోషించొద్దంటూ కెనడా ప్రధానమంత్రికి భారత ప్రధానమంత్రి సూచించారు. రెండు రోజుల పాటు ఆయన విమానం దెబ్బతింటం వల్ల ఇండియాలోనే ఉన్నారు. నరేంద్ర మోడీ విమానాన్ని స్థానం వేసుకెళ్ళమంటే వద్దని చెప్పి వాళ్ళ విమానం తెప్పించుకుని వెళ్ళారు. అయితే ఓ పక్కన ఆ సూచన పట్టించుకోకుండా ఖలిస్తానీ రిఫరెండానికి కెనడాలో పర్మిషన్ ఇచ్చారు. అక్కడ ఆశించినంత స్పందన రాలేదని ఇంతకుముందే చెప్పుకున్నాం. ఈయనేమని చెప్పుకొచ్చాడు కెనడా ప్రధాని, భావ ప్రకటన స్వాతంత్రం మా దేశంలో ఎక్కువగా ఉంటుంది అందుకోసమనే దాన్ని వదిలేస్తున్నాం. కానీ భావ ప్రకటన అంటే ఎదురోళ్ళని చంపేస్తానన్న భావ ప్రకటన, చంపేయడానికి స్కెచ్ చేశామని చెప్పేది భావ ప్రకటన, అది దేశ ఉద్యమం ఒక ఖలిస్తానీ ఉద్యమం అవుతుందా? మరి వాళ్ళ దేశ ప్రధానమంత్రిని చంపేస్తానంటే ఒప్పుకుంటారా? జస్టిన్ ట్రూడోని చంపేస్తానంటే ఒప్పుకుంటుందా? దేశం తేల్చి చెప్పాల్సిన అంశం. ఎందుకంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్, హోంమంత్రి అమిత్ షా, ఎన్ఎస్సీ అజిత్ దోవల్కి కెనడాలో సిక్స్ ఫర్ జస్టిస్ వ్యవస్థాపకుడు గురుపత్వన్ సింగ్ పన్ను తీవ్ర హెచ్చరికలు చేశాడు. భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినటువంటి కెనడాలోని నర్రే వాంకోవర్లలో వేర్పాటువాదులు రెఫరెండం నిర్వహించిన విషయం తెలిసిందే. అంతకుముందు పన్ను సుమారు 5,000 నుంచి 7,000 మంది వరకు పాల్గొన్న సమస్యలో భారత్కు వ్యతిరేకంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడు. అందుకు సంబంధించిన ఒక వీడియో విడుదలైంది. హర్దీప్ సింగ్, నిజ్జర్ను చంపిన వారికి ఇదే నా హెచ్చరిక, మిమ్మల్ని ఘోరంగా చంపాలని పిలుపునిస్తాం. మోడీ, జయశంకర్, దోవల్, షా, మేము మీకోసం వస్తున్నామని పన్ను హెచ్చరిస్తున్నట్టుగా వీడియోలో ఉంది. వాంటెడ్ లిస్టులో ఉన్న నిజ్జర్ ఏడాది జూన్లో నర్రేలో హత్యకు గురైన విషయం తెలిసిందే. భారత వ్యతిరేక శక్తులు కెనడాలో తిష్టవేశాయని స్వయంగా దేశ ప్రధాని ట్రూడో ఎదురే ప్రధాని మోడీ ఆందోళన వ్యక్తం చేసిన రోజే పన్ను ఈ సమావేశం నిర్వహించి ఈ స్టేట్మెంట్ ఇచ్చారు. నరేంద్ర మోడీని అంతం చేస్తామంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నాడు.